हेलो फ्रेंड्स, वेलकम टू बैंकिंग इनफॉरमेशन चैनल। ई रोज वीडियो मन मोबाइल पेटीएम एला रजिस्ट्रेशन चुस्काली दिन सीकेवाईसी एलाने दाने गुरिंची इपड़ दाने कोसम मन मोबाइल प्ले स्टोर के पेटीएम ऐप डाउनलोड प्ले स्टोर के इकड़ पेटीएम टाइप चेंडी टाइप चेस्ते इला वस्तुंदी। इकड़ क्लिक चेस्ते पेटीएम यूपीआई मनी ट्रांसफर रीचार्ज बिल पेमेंट అనేది కదా, ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి। డౌన్లోడ్ జరుగుతా ఉంది, వెయిట్ చేయాలి। డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ జరుగుతుంది చూడండి। ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ అనేది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి। ఓకే, ఇలా ఓపెన్ మీద క్లిక్ చేసినప్పుడు కంటిన్యూ విత్ అని అడుగుతుంది చూడండి। మన మొబైల్ నంబర్, ఏ మొబైల్ నంబర్ కు మనం పేటిఎం చేసుకోవాలనుకుంటున్నామో ఆ మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది। ఇక్కడ నేను ఈ మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పర్మిషన్స్ అలౌ చేయాలి, అలౌ మీద క్లిక్ చేయాలి। ఇక్కడ మీరు ఆల్రెడీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఉంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, इन केस क्रिएट चेसुकोनी मर्चिपोयिंटे फर्गट पासवर्ड मीद क्लिक चेयंडी। फर्गट पासवर्ड मीद क्लिक चेस्ते इक्कड मन मोबाइल नंबर तीसुकुंटुंदी, आ मोबाइल नंबर प्रोसीड सेक्यूर्ली अनिगा अक्कड क्लिक चेस्ते इक्कड ओक ओटीपी वस्तुंदी मन मोबाइल नंबर की, आ ओटीपी इक्कड एंटर चेयाली, अदे तीसुकुंदी। इप्पुडु मनमु कोत्त पासवर्ड सेट चेसुकोमनि चेप्तुंदन्नमाट, सेट न्यू पासवर्ड फर् अकाउंट लिंक टू मोबाइल नंबर अनिच्चिंदी कदा, आ मोबाइल नंबर को लिंक पासवर्ड मन क्रिएट इपड़ आ पासवर्ड उंटे अटलीस्ट 5 क्यारेक्टर्स स्पेशल क्यारेक्टर अल्फाबेट उंडाली, न्यूमेरिक्स उंडाली, अप्पुडु मात्रमे अदी स्ट्रांग पासवर्ड अवुतुंदी। अटलीस्ट 5 क्यारेक्टर्स, 5 क्यारेक्टर्लु उंडेटट्टु स्पेशल क्यारेक्टर ओकटि उंडेलागा, अल्फाबेट ओकटि उंडेलागा, न्यूमेरिक 1 2 3 लु उंडेलागा అన్ని కలిపిన కాంబినేషన్ లో ఒక పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి। ఇక్కడ చూడండి రీ ఎంటర్ న్యూ పాస్వర్డ్ అనింది కదా, సేమ్ పాస్వర్డ్ ఇక్కడ పైన ఏదైతే మనం ఎంటర్ చేశామో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఇలా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి। యువర్ పాస్వర్డ్ హస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అని వచ్చింది చూడండి, ఓకే। ఇప్పుడు ప్రొసీడ్ సెక్యూర్లీ అనింది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి। పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ సెక్యూర్లీ కొడితే ఇక్కడ చూడండి లింక్ బ్యాంక్ అకౌంట్ అనింది కదా, మీరు కావాలంటే మీ బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకోవచ్చు। ఇక్కడ చూడండి నో వాలెట్ కేవైసి నీడెడ్, పే డైరెక్ట్లీ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్, కేవైసి లేకుండా ఈ సర్వీసులు మనం పొందొచ్చని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూడండి। సెండ్ మనీ టు ఎనీ మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ ఆర్ యూపీఐ ఐడి, రిసీవ్ మనీ ఇన్ బ్యాంక్ అకౌంట్ యూజింగ్ మొబైల్ నంబర్ ఆర్ యూపీఐ ఐడి, చెక్ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ బ్యాంక్ అకౌంట్, స్కాన్ అండ్ స్కాన్ ఎనీ యూపీఐ క్యూఆర్ టు పే అట్ షాప్, పే ఆన్ యువర్ ఫేవరెట్ యాప్స్ ఆర్ వెబ్సైట్స్। ఇలా మనం కేవైసీ పూర్తి చేయకుండానే ఇలా సర్వీసులు పొందొచ్చు। ఇలా లింక్ టు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ ను కూడా మనం లింక్ చేసుకోవచ్చు। ఐ విల్ లింక్ బ్యాంక్ అకౌంట్ లేటర్, ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలనేది నేను ముందు ముందు చెప్తాను। ఇప్పుడు ఐ విల్ లింక్ బ్యాంక్ అకౌంట్ లేటర్ అనింది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కంప్లీట్ యువర్ మినిమం కేవైసి అండ్ యాక్టివేట్ వాలెట్, అంటే ఇప్పుడు మినిమం కేవైసి కంప్లీట్ చేసి वालेट एक्टिवेट चुस्कमेंट ऐज पर आरबीआई गाइडलाइंस प्लीज प्रोवाइड एनी ऑफ द फॉलोइंग डॉक्यूमेंट डिटेल्स टू एक्टिवेट वालेट कदा। इकड़ मन दर पासपोर्ट वाटर आईडी ड्राइविंग लाइसेंस नरेगा जॉब कार्ड ये अभी टिक चेयाले। इपड़ अंदर दर वोटर आईडी ड्राइविंग लाइसेंस एक्सपेक्ट चेयचु, सो ना दर ड्राइविंग लाइसेंस सेलेक्ट मोस्ट ऑफ द पीपल ఓటర్ ఐడి కూడా కలిగి ఉంటారు, సో ఓటర్ ఐడి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు। నేను డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ మీద ఉండే పేరు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎక్స్పైరీ డేటు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటివి మనం ఇక్కడ క్లిక్ చేసి చదవచ్చు, లేదంటే ఇక్కడ ఐ అగ్రి టు ద టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా డిఎల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్, ప్లీజ్ ట్రై విత్ ఏ డిఫరెంట్ అకౌంట్ డిఫరెంట్ డాక్యుమెంట్. ఇది నేను ఆల్రెడీ ఈ ఐడి డీటెయిల్స్ వేసి ఆల్రెడీ నేను మినిమం కేవైసీ చేసి వేరే ఐడి కార్డు డీటెయిల్స్ వేసి మీరు అప్డేట్ చేయమని అడుగుతుంది. నేను ఆల్రెడీ ఈ మినిమం కేవైసీ చేసినాను కాబట్టి ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నాను. ఇలా మీరు మినిమం కేవైసీ చేసుకొని ఉండాల్సి ఉంటుంది పేటిఎంకు. ఇలా ఈజీగా మనం మన మొబైల్లో పేటిఎం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేటిఎం యాప్కు మన బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్తే ఇక్కడ లింక్ బ్యాంక్ అకౌంట్ అనేది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ అండ్ గెట్ అప్ టు 700 క్యాష్ బ్యాక్ అనేది కదా. ఇక్కడ చూడండి, సెలెక్ట్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ విచ్ ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఈజ్, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కు లింక్ అయి ఉండే బ్యాంకును సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే మన మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పేటిఎం సెక్యూర్ ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఓకే వెళ్తే సెండ్ ఎస్ఎంఎస్ అని చూడండి. ఇక్కడ చూడండి, సెండింగ్ ఎస్ఎంఎస్ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్, మన మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్ను వెరిఫై చేసి మనకు ఎస్బీఐలో ఈ మొబైల్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనము ఏ అకౌంట్కి ప్రొసీడ్ చేయాలనుకుంటే ఆ అకౌంట్ క్లిక్ చేయొచ్చు, లేదంటే అన్ని ఏ అకౌంట్స్ లింక్ అయినాయో అన్ని అకౌంట్స్ను టిక్ చేసి ప్రొసీడ్ చేస్తే ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్ యువర్ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ బీన్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, మనీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ అండ్ గెట్ అప్ టు 700 క్యాష్ బ్యాక్ అని ఉంది కదా. రీఛార్జ్ ఆర్ బిల్ పేమెంట్, మనీ ట్రాన్స్ఫర్, ఫాస్టాగ్ను కూడా మనం ఫాస్టాగ్ బిల్ పేమెంట్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ మోర్ సర్వీసెస్ ఇక్కడ క్లిక్ చేస్తే ఏ సర్వీసులు మనం ఈ పేటిఎం వాలెట్ ద్వారా చేయొచ్చు అనేది ఇక్కడ చూపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పేటిఎం రిజిస్ట్రేషన్ మన మొబైల్లో ఎలా చేసుకోవాలో చూసాము, అలాగే పేటిఎంకు మన బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలనే దాని గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ.